హలో నేను దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను చూడండి. సో దసరా ముందు రోజు పెద్ద బతుకమ్మ ఉంది కదా, సో ఇది పెద్ద బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట. అండ్ చిన్న బతుకమ్మ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, నా వీడియోస్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఎస్, సో ఎవ్రీ ఇయర్ దేవీ నవరాత్రులకి మా హస్బెండ్ ఖచ్చితంగా ఒక్కసారైనా పెద్దమ్మ గుడికి వెళ్తారనమాట. సో ఈ ఇయర్ దసరాకి కూడా మేము పెద్దమ్మ గుడికి వెళ్ళేసి వచ్చాము. అండ్ చూడండి, నా కొడుకు ఆడుకుంటున్నాడు. వాడికి ఓపెన్ ఏరియా ఉండాలి, ఎవ్వరు దగ్గరగా అంటే ఇరుకిరుగ్గా ఉండకూడదు అనమాట. వాడు హాయిగా ఆడుకుంటాడు అలా ఉంటే. ఎస్, ఇప్పుడు వచ్చేసి దసరా రోజు వాహన పూజ చేస్తారు కదా, అలా మాకున్న వెహికల్స్ అన్నిటికీ వాహన పూజ చేస్తున్నాడు నా కొడుకు వాళ్ళ నాన్నతో కలిసి. యా, మా వారికి ఇష్టమైన బుల్లెట్ అన్నమాట అది. అండ్ ఇవి వచ్చేసి మా కార్స్. అండ్ ఎస్, దసరాకి మనం షాపింగ్ చేస్తాం కదా, కొత్త బట్టలు తీసుకుంటాము. అవి మేము ఏం చేస్తామంటే దేవుడి దగ్గర పెట్టేసి ఈవినింగ్ అరౌండ్ 4 to 5 అలా కొత్త బట్టలు వేసుకొని టెంపుల్కి వెళ్ళి ఆ దేవుడి దర్శనం చేసుకొని ఇంటికి వస్తామన్నమాట. మీరు నా ప్రీవియస్ వీడియో దేవీ నవరాత్రులు ఫస్ట్ డే వీడియో చూసినట్టయితే మీకు అక్కడ నవధాన్యాల గురించి చెప్పానండి. ఆ నవధాన్యాలు ఇప్పుడు 9 డేస్ అయిపోయాయి కాబట్టి అవి ఆ మొలకలు ఎంత పెద్దగా వచ్చాయో మీరే చూస్తున్నారు ఈ వీడియోలో. అండ్ ఇక్కడ వచ్చేసి జమ్మి చెట్టు పూజ జరుగుతుందన్నమాట. ఈశాన్యోత్తర దిగ్భాగే కృష్ణ గోదావరి మధ్య దేశే తెలంగాణ రాష్ట్ర భాగ్యనగర పట్టణ చెర్లపల్లి గ్రామే పూజ. తెలంగాణలో జమ్మి ఆకుని బంగారంలా కొలుస్తారన్నమాట. సో ఆ బంగారాన్ని ఇతరులకు ఇచ్చి విషెస్ అనేది చెప్పుకుంటారు. హ్యాపీగా నా కొడుకు వాళ్ళ నాన్న పక్కన కూర్చొని కార్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న వాడికి ఒక సాంగ్ పెట్టేశాడు, నన్ను వెనకాల వేసేసారు ఇద్దరు కలిసి. వాడు మంచిగా ముందు కూర్చున్నాడు. చూడండి మీరే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదండి వీడియో. నేను అన్ని క్లియర్గా వీడియో తీయలేకపోయాను అనమాట. నాకు కొంచెం కొంచెం వీడియోస్ నేను ఇలా ఎడిట్ చేసి మీ అందరికీ ప్రజెంట్ చేశాను. అండ్ మీ అందరికీ తెలుసు కదా ఏం చేయాలో. ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కొచ్చు. నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. థ్యాంక్ యూ.